నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీనోస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా సుబ్బరామరెడ్డి సేవలను కొనియాడిన వక్తలు. నగరంలో పలు ప్రదేశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించిన పరిశీలకుల బృందం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నగరాన్ని స్వచ్ఛ ఒంగోలుగా తీర్చిదిద్దాలని సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, దివంగత పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 70వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. రామ్నగర్ 2వ లైన్లో మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జన్మదిన కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ప్రజలతో మమేకమైన మహనీయుడు సుబ్బరామరెడ్డి అని కొనియాడారు. పార్లమెంటు సభ్యుడిగా జిల్లాకు ఎనలేని సేవలు అందించారని మాగుంట అభిమానులు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మాగుంట అభిమానులు కృషి చేయాలన్నారు. ఈ వేడుకల్లో బెజవాడ సురేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, యలమందారెడ్డి, హనుమారెడ్డి, బెల్లం సత్యం, శ్రీపతి ప్రకాశం, రావుల పద్మజ, నాలం నరసమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం నెల్లూరు బస్టాండు, రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంకి బస్టాండు, సెంటర్లలోని మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సార్ ఒక్కసారి అందరూ అమరెడ్డి. చనిపోయి 70 సంవత్సరాలు, 70వ జన్మదినం. ఆయన 1991లో ఈ జిల్లాకి రాజకీయ ప్రవేశం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనతో కలిసి నడిచిన వారే. ఆయన యొక్క నడకలో, రాజకీయ జీవితంలో మేమందరం ఆయన వెనకాల నడవటం మాకు చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే జిల్లా అభివృద్ధిలో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ సుబ్బరామ్ అన్నది ఒక ప్రత్యేక శైలి. అందుకనే ప్రతి సంవత్సరం ఆయనతో నడిచిన మేమందరం ఆయనకొచ్చి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇంకా మాలోనే ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని పలకరించే ఆప్యాయత, ఆయన చూపించే అనురాగం, రాజకీయంగా ప్రతి వ్యక్తి ఏ రకంగా మలుచుకోవాలి, పేద ధనిక అనే భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళతో కలిసిమెలిసి ఉన్న నాయకుడి యొక్క అడుగుజాడల్లో మేమందరం నడిచాం కాబట్టి ఆ క్రమశిక్షణలోనే మేమందరం ఉన్నాం. ఎప్పటికీ మాగుంట కుటుంబం అంటే ఒక ప్రత్యేక అభిమానం మా అందరిలో. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ
మమేక్యమై ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉంటాం. ఆయన్ని అన్న చేసిన సేవలను మరవలేము, ఆయన్ని మరవలేమని ఆయనకి ఒక ఘనమైన నివాళులు అర్పిస్తూ, మాగుంట సుబ్బరామరెడ్డి గారు జోహార్, మాగుంట సుబ్బరామరెడ్డి గారు జోహార్, మాగుంట సుబ్బరామరెడ్డి గారు. నా ప్రియతమ నాయకులు, ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక గొప్ప నాయకులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 70వ జన్మదినోత్సవం ఈ రోజున. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతారు అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా సుబ్బరామరెడ్డి గారు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతూ ఉన్నారు. రాజకీయాలు ప్రజాసేవ కోసం అనేటువంటి ఆలోచనతోటి నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలను తీరుస్తూ నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటూ అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఎవరి నాయకుల్లో ఎవరైతే వాళ్ళకి సమర్థత ఉందో సమర్థమైనటువంటి నాయకుల్ని గుర్తించి వారిని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించినటువంటి సుబ్బరామరెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో మనందరం ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాం, ఎప్పటికీ కూడా నడుస్తూనే ఉంటామని చెప్పేసి అని తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తిశేషులు, పూజ్యులు, మాకు రాజకీయ బాట వేసినటువంటి మహనీయులైనటువంటి మరి కీర్తిశేషులు సుబ్బరామరెడ్డి గారు, వారి యొక్క 70వ జయంతి ఉత్సవ సందర్భంగా పార్టీలకు అతీతంగా మరి 1991 నుంచి 1994 ఆయన చివరి శ్వాస వరకు కూడా మరి ఆయన వెనకెడితే నడిచాము. కనుక మాకు ఒక పెద్ద దిక్కు కోల్పోయాడు. ఈ ఒంగోలుకే కాదు, ప్రకాశం జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే ఒక మహత్తరమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేటటువంటిది మన దురదృష్టం అని చెప్పుకుంటూ ఆయన యొక్క ఆశయాలని ఆయన ఊపిరినంత వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో అహర్నిశలను కృషి చేసినటువంటి మహోన్నతుడు ఆయన యొక్క ఆశయాలని ఎల్లకాలం కూడా గుర్తుపెట్టుకొని పార్టీలకు అతీతంగా మరి ఆయన యొక్క సేవలను కొనియాడుకుంటూ ఈ జిల్లా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుందని చెప్పని మరి నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలలో భాగంగా నగరపాలక సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఒంగోలు నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రగామిగా ఉంచేందుకు నగరపాలక సంస్థ పనిచేస్తుందని అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలను స్వచ్ఛ సర్వేక్షణ బృందం పరిశీలించారు. ఆలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు డిఆర్ఎంఎం స్కూల్లో తనిఖీ చేయడం జరిగింది. ఆ స్వచ్ఛ సర్వేక్షణలో స్కూల్ రూమ్స్, టాయిలెట్స్ లేడీస్కి, జెంట్స్కి విడివిడిగా ఉన్నాయో లేవో తనిఖీ చేసాము. అట్లాగే ఫ్యాన్లు, కరెంటు అంతా, గ్రౌండ్ అంతా శుభ్రంగా ఉందో లేదో కూడా తనిఖీ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం ర్యాంకు అదే తాగునీటు అన్నీ చూడటం జరిగింది. హ్యాండ్ వాష్ అన్నీ చేసి సరిగా ఉన్నాయో లేవో అని చెప్పి తనిఖీ చేసామండి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు డిపో ఆవరణలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రీజియన్ కార్యదర్శి పి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒంగోలు డిపో నుండి రాత్రి వేళల్లో ప్రయాణించే పల్లె వెలుగు సమయాలు మార్చారని, దీనికి కారణంగా కార్మికులు అర్ధరాత్రుల్లో విధులు నిర్వహించడంతో పాటు నైట్ హాల్టింగ్ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డిపో కార్యదర్శి జి మాధవరావు మాట్లాడుతూ ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారన్నారు. అన్ని బస్సులకు మూతపడే తలుపులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బివి రావు, సివి వాసులు, పి కోటి, ఏ సుగుణారావు, పి మాధవీలత, టి శారదాంబ, డి కృష్ణారావు, ఏ సుబ్బారావు, వి కోటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కొనసాగించాలి మార్చి నైట్ అవుట్ టైమింగ్స్ పాత పద్ధతిని కొనసాగించాలి, మార్చి కల్పించాలి 24 గంటల మంచి నీటి సౌకర్యాన్ని. జిందాబో జిందాబో. గత 3 దఫాలుగా డిపో యాజమాన్యాన్ని కలిసి విన్నవించడం, మెమరాండం రూపంలో తెలియజేయడం, రిప్రజెంటేషన్స్ కానీ అలాగే ఉన్నటువంటి సమస్యలన్నీ పదే పదే చెప్పడం జరిగింది. కానీ సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి యాజమాన్యం
అవసరంగా ప్రదర్శిస్తూ సమస్యలను పెంచి పోషిస్తూ ఉంది. అందులో భాగంగానే మొదటగా స్లాబ్ డేస్ పేరుతో దాదాపు 10-12 సర్వీసులు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటువంటి సర్వీసులను రద్దు చేసి రోజు ఆ కార్మికులకు డ్యూటీలు లేకుండా చేస్తూ ఉంది. అదేవిధంగా ఆ బస్సుల మీదటువంటి ఆధారపడినటువంటి మొత్తం ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి చర్యలు పాల్పడతా ఉంది. దీనివల్ల అక్రమ రవాణా పెరిగిపోతూ ఉంది. మళ్ళా తర్వాత మళ్ళీ ఇదే బస్సులు అదే రూట్లో పంపించి ఎర్నింగ్స్ రాలేదని చెప్పి సిబ్బంది మీద ఒత్తిడి చేసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది. అంటే బస్సులు రోజు సక్రమంగా తిప్పితే అసలు ఆ రూట్ పొటెన్షియల్ ఎంత, ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడటువంటి సమస్యలని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా సర్వీసులు నిర్ణయించాల్సినటువంటి యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా డబ్బులు రాలేదనేటువంటి నెపంతో మంచి రోజులు కాదు స్లాక్ డేస్ ఆదివారం శుక్రవారం మంగళవారం అని చెప్పి ఆ గ్రామీణ ప్రాంతాలకి బస్సుల్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తూ ఉంది. దీనివల్ల ప్రయాణికులు గత్యంతరమైన పరిస్థితుల్లో ఆటోల్ని ప్రైవేట్ వెహికల్స్ని ఆశ్రయించక తప్పట్లేదు. మరలా వచ్చేసి ఆదరించండి ఆదరించండి అన్నప్పుడు స్పష్టంగా ప్రజలకు చేరువు కావాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా ఈ విధంగా పాల్పడతా ఉంది. ఈ విధంగా మానుకొని తప్పకుండా అన్ని సర్వీసులను తిప్పి న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.